హలో ఫ్రెండ్స్ అందరికీ పవన్ కళ్యాణ్ గారు ఓజీ మూవీ నుంచి అయితే గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు ఆ గ్లిమ్స్ చూసుకున్నట్లయితే మూవీలో పవన్ కళ్యాణ్ గారు లుక్స్ అండ్ అలాగే అసలు స్టోరీ ఏ విధంగా ఉంటుందో మొత్తం అయితే ఆ గ్లిమ్స్లో చూపించారు డైరెక్టర్ సుజిత్ వచ్చేసి అండ్ ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే వేరే లెవెల్ ఉందని చెప్పాలి ఓజీ మూవీకి సంబంధించి తమన్ గారు అయితే అన్ని మూవీస్ కంటే వేరే లెవెల్లో అయితే ఓజీ మూవీకి అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ మ్యూజిక్ అయితే వేరే లెవెల్ ఇచ్చారని చెప్పాలి మనం చూస్తున్నట్లయితే గ్లిమ్స్ అర్జున్ దాస్ వాయిస్తో అయితే గ్లిమ్స్ స్టార్ట్ అవుతాయి అర్జున్ దాస్ వచ్చేసి వేరే లెవెల్ అయితే వాయిస్ డబ్బింగ్ ఇచ్చారు మూవీకి అండ్ మనం చూస్తే గ్లిమ్స్లో ఏ విధంగా ఉందంటే పది సంవత్సరాల క్రితం అయితే ముంబాయిలో అయితే పెద్ద సునామీ వస్తుంది తుఫాన్ అది వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే అక్కడున్న మట్టి చెట్లు సగం ఊరినే నాశనం చేసి తీసుకొని వెళ్ళిపోయింది కానీ ఇప్పుడు వచ్చిన సునామీ ఎలాంటిది అంటే తుఫాన్ అది చాలా రక్తపాతాన్ని అయితే సృష్టించింది ఆ రక్తాన్ని క్లీన్ చేయడానికి ఎటువంటి తుఫాన్ వచ్చినా కానీ సరిపోదు అది వచ్చేసి ఒక పెద్ద రక్తం తుఫాన్ అని చెప్పి మన పవన్ కళ్యాణ్ గారిని అయితే ఒక పెద్ద మోన్స్టర్ అయితే పోల్చారు హంగ్రీ టైగర్ అంటూ అయితే పవన్ కళ్యాణ్ గారికి అయితే ఉంది అతను వచ్చేసి బ్లడ్ బాత్ చేస్తారంట అంటే నెత్తూరు స్నానం చేస్తారు మన పవన్ కళ్యాణ్ గారు ఒక పెద్ద గ్యాంగ్స్టర్ లాగా అయితే అర్జున్ దాస్ గారు వాయిస్తో అయితే గ్లిమ్స్ అయితే వేరే లెవెల్ ఉన్నాయని చెప్పాలి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి ఒరిజినల్ గ్యాంగ్స్టర్గా ఏ విధంగా అయితే మనకు చూపించారు పోలీస్ స్టేషన్లో ఉన్న ఒక విలన్ అయితే మన డైరెక్ట్గా మన గ్యాంగ్స్టర్ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అయితే పోలీసులతో పట్టించి వాళ్ళని అయితే నరికి నరికి చంపుతున్నాడు వేరే లెవెల్ అయితే ఉన్నాయి గ్లిమ్స్ వచ్చేసి ఓజీ ము విత్ దే కాల్ హిమ్ ఓజీ పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి ఒరిజినల్ గ్యాంగ్స్టర్ స్టోరీ మొత్తం అయితే ట్రైలర్ వచ్చిన తర్వాత అయితే అర్థమవుతుంది ఈ గ్లిమ్స్ మాత్రం వేరే లెవెల్ ఉన్నాయని చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు లుక్స్ కూడా కొత్తగా అయితే చూపించారు ఒక పెద్ద బార్ కత్తితో అయితే ఒక్కొక్కరిని వేరే లెవెల్ అయితే నరుకుతున్నారు గ్లిమ్స్లో అండ్ అర్జున్ దాస్ గారి వాయిస్ అండ్ పవన్ కళ్యాణ్ గారికి అయితే ఒక పెద్ద గ్యాంగ్ ఉంటుంది ఆ గ్యాంగ్తో అయితే వాళ్ళందరినీ చంపుతూ విలన్స్ని వేరే లెవెల్ ఉంది మూవీ అయితే ఒరిజినల్ గ్యాంగ్ సార్కి తగ్గట్టు అయితే డైరెక్టర్ సుద్ధి మూవీని అయితే డైరెక్ట్ చేస్తున్నారు ఈ మూవీ వచ్చేసి మూడు లాంగ్వేజెస్లో అయితే రిలీజ్ అవుతుంది తెలుగు హిందీ ఓకే ఫ్రెండ్ సబ్స్క్రైబ్ చేయండి